జన సైనికులందరికీ మీ రాఘవరావు నమస్కరించి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకొని చెప్తానండి. ముఖ్యంగా రేపు మన 2019 అసెంబ్లీ ఎన్నికల యొక్క ఈవీఎం బాక్సులు రేపు బయటకు వస్తున్నాయి, లెక్క పెడతారు. ఎన్నికలు జరిగినాయి కదా, దాని ద్వారా ఎన్నికలు జరిగినాయి, దాని ద్వారా కౌంటింగ్ మొదలు పెడతారు రేపు. జన సైనికులు తక్కువ అంచనా వేసి వాళ్ళకు ఓట్లు రావు, వాళ్ళకు సీట్లు రావు, పవన్ కళ్యాణ్ గారే గెలవరు అనే ఒక నీచ నికృష్ట ఏమంటే వాళ్ళకు ఒక ఫోబియా ఏర్పడింది. వాళ్ళకి ఒక దాంట్లో కొట్టుకుంటున్నాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బలాగా వాళ్ళకి గోప గుయ్యం ఉంటుంది. వాళ్ళకి ఈయన ఎక్కడ స్థిరపడిపోతాడో, ఈయన బంధం ఎంత గట్టి బంధమో. ఎందుకంటే ఈయన మామూలుగా వచ్చాడు, ఫస్ట్ సామెత ఉంటుంది కదా మనకి, నటుడు ఒట్టుడే ఎంత గొప్పవాడు అవుతాడు. అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే వచ్చారు పార్టీ 2014 మార్చి 14 తారీఖున ఆవిర్భావ సభ చెప్పారు 2018లో. ఆయన ఒక్కడే కదా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళ మీడియా ద్వారా సాక్షివాడు తెగ పవన్ కళ్యాణ్ విమర్శ మొదలుపెట్టారు. తర్వాత కమ్యూనిస్టులతో పయనించాడు, తర్వాత బహుజన సమాజ్ పార్టీతో పయనించాడు. ఇది ఏమిటి ఈ గఠబంధన, ఈ బంధన ఎట్లా ఉందంటే పెద్ద ఈ కూటమి చాలా బలమైన కూటమిలో ఏర్పడిపోయింది. ఈ కూటమి బలపడితే ఈ తెలుగుదేశం పార్టీకి మన జగన్ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు అనే ఒక భయం ఏర్పడిపోయే వాళ్ళకి, దాంతో ఏం చేయాలో తెలియక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడరు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ జన సైనికుల్ని కానీ వేటాడుతున్నారు పాపం. ఏ విధంగా అంటే మీరు గెలవరు అంతే, మీకు ఓట్లు రావు, సీట్లు రావు అని వాళ్ళు పాడుతున్నారు. అట్లా అది నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. ఏమండి, మీరు డబ్బులు ఇచ్చారు, వేల కోట్లు ఖర్చు పెట్టారు, సిగ్గు ఎగ్గు లేకుండా దోచుకున్న డబ్బు ఖర్చు పెట్టారు, లక్షలు కూడా దోచుకున్నారు. ఒక 10 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దోచుకున్నారు. మీరే చెప్తున్నారు సిబిఐ కేసులు ఉన్నాయని. మీరు ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ పుణ్యం అని గెలిచారు, సీట్లో కూర్చొని మీరు దోచుకున్నారు లక్షల కోట్లు. దోచుకున్న డబ్బులు ఏం చేయాలి, ఖర్చు పెట్టారు, వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ధీమాతో ఉన్నా గెలవండి, గెలిస్తే గెలవద్దన్నాడు. మేము గెలవద్దన్నా, మేమన్నా గెలవద్దాం లేదుగా. దోచుకున్న డబ్బు ఖర్చు పెట్టారు, గెలుస్తాం ధీమాతో ఉన్నారు, కానీ మేము ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పోటీ చేశాము. మాది నిజమైన మాట కట్టుబడే పార్టీ మాది. మేము డబ్బు రాజకీయం చేయమన్నాము, చేసి చూపించాము. అక్కడే మా తొలి విజయం, మేము అక్కడే గెలిచిపోయాం. ఇంకా మీకు ఎన్నికల దాకా రిజల్ట్ దాకా అక్కర్లేదు. మా తొలి విజయం ఏంటంటే డబ్బులు లేకుండా రాజకీయం చేస్తామన్నా, డబ్బులు లేకుండా రాజకీయం చేసాం, నిలబడ్డాం. రేపు 40 సీట్లు గెలవబోతున్నాం, చక్రం తిప్పబోతున్నాం. మీ అందరూ మళ్ళా మా దగ్గరికే రావాల్సి వస్తుంది, అది గ్రహించండి. మీరేవో ఆవేశపడిపోయి టీవీల్లో పడిపోయి డిబేట్లో పడిపోయి కొట్టుకోవడం కాదండి. మీకు అందరూ చెప్తున్న జన సైనికులారా, మీరు అధైర్యపడాల్సిన పని లేదు. 2014లో మన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన కొత్త రోజుల్లోనే ఆయన నరేంద్ర మోడీ గారిని ఇష్టపడి దేశ ప్రధానిగా మోడీ గారు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళ ఆహ్వానంతో అహ్మదాబాద్ వెళ్ళి మోడీ గారిని కలిశాడు. మోడీ గారికి అన్నీ చెప్పాడు, మన ఆంధ్రదేశం యొక్క కష్టాలు నష్టాలు అన్నీ చెప్పాడు. రాష్ట్రం విడిపోయి ఏ పరిస్థితి చెప్పాడు. మోడీ గారు అన్నీ విన్నారు. తప్పకుండా చేస్తావు బాబు, పవన్ కళ్యాణ్ నువ్వు చాలా దేశభక్తుడివి, నీలాంటి యువకులు ఒక్కలు చాలు దేశం ముందు నడిపించడానికి, నువ్వు నాకు తోడుండు చాలు అన్నాడు ప్రధాని మోడీ గారు. అంటే ప్రధాని కాలేదు, ప్రధాన అభ్యర్థి మోడీ గారు. తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి పిలిచి చంద్రబాబు నాయుడుతో వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఏదో మాటల్లో ఇన్ని పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్తే అది పేపర్ లీక్ ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట మాట్లాడుకున్నప్పుడు. బయట పేపర్కి వచ్చిందని చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఆ పేపర్ లీకులు పవన్ కళ్యాణ్ పొరపాటు కూడా చెప్పారు లీకులు.
అటువంటిది చంద్రబాబు నాయుడు లీకులు ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా కోపం వచ్చి చిచ్చిచ్చి ఇటువంటి చంద్రబాబు నాయుడు మనం పొత్తి ఏంటి మీనింగ్లెస్ అని ఆయన పక్కకు జరిగిపోయాడు. ఆయన ప్రయాణం చేసుకున్నాడు, బీజేపీ వాళ్ళకి సలహాలు ఇస్తున్నాడు, బీజేపీ ఆడితో ఉండడానికి సమాయత్తం అవుతున్నాడు. వెంకయ్య నాయుడు గారు ఉన్నారుగా మీకు, చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్ దోస్తు మన ప్రకృత వైస్ ప్రెసిడెంట్ గారు, వారు అడావిడి పడిపోయి మోడీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి గెలిచే పరిస్థితి కాదు, మీరు కాస్త పవన్ కళ్యాణ్ చెప్పి కాస్త మీరు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయించాలి అని అని అన్నాడు. అప్పుడు మోడీ గారు వెంకయ్య నాయుడు సలహాతోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి స్వయంగా ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంట్లో లేరంటే ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు సపోర్ట్ చేయాలి, మీ సపోర్ట్తో మేము కలిసి మనం రాజకీయాలకు ఎన్నికలకు వెళ్దాం అని బతిమాలి బామాలి మీకు చెప్పాల్సిన పని లేదు, ఏం చేశారో అది జరిగింది. ఈ యదోలంత ఏమన్నారు మన మన వైకాపా పార్టీ వాళ్ళు ఏమన్నారు, ప్యాకేజీకి అమ్ముడు పోయారన్నారు. సరే ప్యాకేజీ ఏం ప్యాకేజీ ఇచ్చావు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పాలి, తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి, చెప్పారు వాళ్ళని ప్యాకేజీ ఇచ్చామని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి నువ్వు 100,000 కోట్లు దోచుకున్నావు, నీ మీద కేసులు ఉన్నాయి, నువ్వు రేపు జైలుకి వెళ్తావు అంటున్నారు కదా, అట్లా పవన్ కళ్యాణ్ అన్నారు కదా, పవన్ కళ్యాణ్ కూడా ఇట్లాగా నీతి మాలిన వాడు పవన్ కళ్యాణ్, ఆయన ఇన్ని కోట్లు ప్యాకేజ్ అమ్ముడుపోయి చెప్పాలి వాళ్ళు, ఎందుకు చెప్పట్లేదు, చెప్పే ధైర్యం ఉంది ఎవరికైనా. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్, నీతికి నిబద్ధత గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయిపోయింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా, ఎంత హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళా 2014లో చంద్రబాబు నాయుడు ఎలా తిరిగాడు మన పవన్ కళ్యాణ్ గారి చుట్టూ, అలాగే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మన దగ్గర రావాలి, మన సపోర్ట్తోనే ఎవడైనా ఏదైనా చేయాలి. మనం ఏంటి మన పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు మన తెలుగు ప్రజలకి, ఎందుకంటే వీళ్ళిద్దరూ కింద టర్మ్లో 5 సంవత్సరాల్లో మనకు రావాల్సిన ప్రత్యేకత తరగతి హోదాని తాకట పెట్టారు ఇద్దరు దొంగలు. ఈ 2 పార్టీలు కలిసి వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ యొక్క కేసుల కోసం ఇద్దరు బీజేపీ పార్టీ తొత్తు అయిపోయేది, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఊరిగుని చేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి మనకు రావాల్సిన ప్రత్యేక తరగతి హోదాని తాకట పెట్టేశారండి. తాకట పెట్టడం వల్ల మనకు రాలేదు అది, వీలేదు. కనుక వీళ్ళకి ఉంది మనకు లేదు బాధ. కనుక వీళ్ళకి ఏంటంటే తప్పనిసరిగా వాళ్ళకి అధికారం కావాలి, అధికారం కోసం మన దగ్గరికి వస్తారు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు ప్రజలకి ఏది న్యాయం, ఏది ధర్మం, ఏది జరిగితే బాగుంటుంది అని నిర్ణయం తీసుకుని దాని ప్రకారం చేస్తారండి. అంతేగాని వీళ్ళలాగా తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, ఏదో నిర్ణయాలు తీసుకోరు, ప్రజలకు ఉపయోగపడతారు. తెలుగు ప్రజల నేను చెప్పేది అది. అలా జన సైనికులారా మీరు ఆధారపడాల్సిన పని లేదండి. ఈ రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ వారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వారు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ వారు కానివ్వండి, వాళ్ళందరూ ఎప్పుడు కూడా ఏమంటే పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడున్నాడు, పవన్ కి జనం ఎక్కడున్నారు, పవన్ కళ్యాణ్ వచ్చి జనం ఓట్లు వేస్తారా, ఇదే మాట్లాడతారండి. ఓట్లు వేస్తారా లేదో రేపు ఆల్రెడీ 11 ఏప్రిల్ 11 తారీఖు ఈవీఎం బాక్సులో నిక్షిప్తం అయిపోయినాయి, ఉప్పినలాగా వచ్చిన కెరటాలు మా యొక్క కెరటాలు అవి పడిపోయినాయి, రేపు ఓపెన్ అవుతున్నాయి, 23 తారీఖు ఓపెన్ అవుతున్నాయి బాక్సుల్లో, రేపు బాక్సులు బద్దలు అవుతున్నాయి, మీరు చూస్తూ ఉండండి. మేము 40 సీట్లు గెలుస్తున్నాం, మీలాగా మేము డబ్బులు ఖర్చు పెట్టాం 175 మేము గెలిచే వాళ్ళం, మీలాగా డబ్బులు ఖర్చు పెట్టుంటే 175 మేము గెలిచే వాళ్ళం. మాది డబ్బు లేని రాజకీయం చేయాలనుకున్నాం, ఆ ప్రకారం కట్టుబడి ఉన్నాం, ఆ ప్రకారం రాజకీయం చేశారు మా పవన్ కళ్యాణ్ గారు, కనుక మేము 40 సీట్లు గెలవబోతున్నాం. మా జన సైనికులు ఒక్కొక్కరు వేలు ఖర్చు పెట్టుకున్నారు, వందలు ఖర్చు పెట్టినారు, రోజు కష్టపడే కూలీ వాళ్ళు కూడా తన కూలీ వెళ్లకుండా పార్టీ కోసం కష్టపడ్డారు. ఒక వృత్తి కాదండి, ఆటో వాళ్ళు కావచ్చు, కుమ్మరి వాళ్ళు కావచ్చు, టైలరింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు తమ శక్తి కొలది పార్టీ కష్టపడ్డారండి. జై హో జన సైనికులారా, మీ కష్టం ఎక్కడికి పోదు, మీ కష్టం ఎక్కడికి పోదు, ఎప్పుడు మీకు భగవంతుడు మీ కష్టం తగ్గ ఫలితం ఇస్తాడు. ఇదే మనకి భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరం. ఈ వరంతో మనం ఎక్కడికి అదిలేపడాల్సిన పని లేదు. రేపు మనం గెలవబోతున్నాం, గెలుస్తాం కూడా, ఎందుకంటే మన గెలుపు భావితరాలకి భవిష్యత్తు, మన గెలుపు భారతదేశానికి ఒక రాజ్య మార్గం, మన గెలుపు దేశ ప్రజలకి ఒక కనువిప్పు.
ఎందుకంటే డబ్బు లేని రాజకీయం చేసిన వ్యవస్థ మనం తీసుకొచ్చాం. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. మన జనసంఖ్యలు అంత గొప్పవాళ్ళు, మన జనసంఖ్యలు అంత గొప్పతనం రేపు పొద్దున రేపు తెలుసు చాటి చెప్తారు. ఈ దొంగ పత్రికలు, దొంగ పార్టీలు వీళ్ళందరూ డబ్బులు గమ్ముడిపోయి ఈ దొంగ పార్టీలు వీళ్ళందరూ ఇలా మాట్లాడతారు. అసలు మాటలు పట్టించుకొని పని లేదు. అసలుకి ఎక్కడికి వెళ్ళినాయి సార్? మన మెంబర్షిప్ ఎంత సార్? 50 లక్షల మెంబర్షిప్. ఇంటికి ఇద్దరు ఓట్లు వేసుకుని 1 కోటి ఓట్లు సార్. మన ఓట్లు ఎక్కడికి వెళ్తాయి? మన ఓట్లు మనం వేసుకోవా? వీళ్ళకి వేస్తామా మన ఓట్లు? సచ్చినా వేయం మనం. మన ప్రాణం పోయినా ఓటు పక్క పార్టీకి వేయం మనం. మన జనసేన పార్టీకి వేస్తాం, గ్లాసు గుర్తుకే వేస్తాం. మన ఓట్లు ఎక్కడికి వెళ్తాయని? మన ఓట్లు మనకే ఉన్నాయి. కనుక జనసైనికులారా, మీరు అదాయ పడాల్సిన పని లేదు. విజయం మనదే. వీళ్ళందరూ మన చుట్టూ తిరగాల్సిన వ్యక్తులే. వీళ్ళందరూ ఇవాళ రేపు ఇవాళ ఒక్క రోజు మాట్లాడతారు, రేపు పొద్దున బాక్సులు ఓపెన్ అవుతుంటే వీళ్ళు ఒక్కొక్కరు ఏమంటారంటే తిరిగి తబా కడతారు, తిరిగి ఒక్కొక్కరు నోరు మూసి కూర్చుంటారు. రేపు పొద్దున సిద్ధంగా ఉండండి మీరు. మన సంబరాలు చేసుకోవాలి, చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రేపు మన సంబరాలు చేసుకున్న జన సైనికులారా, మీరు సిద్ధంగా ఉండండి. బాక్సులు ఓపెన్ అవుతున్నాయి, మనం మీరందరూ సిద్ధంగా ఉండండి. మధ్యాహ్నం కల్లా మనం సంబరాలు చేసుకుందాం. దయచేసి జన సైనికులారా, మీరు ధైర్యంగా ఉండండి. ఈ తప్పుడు పనులు, తప్పుడు వార్తలు వినొద్దు, వినాల్సిన పని లేదు. ఎవరైతే మాట్లాడారో, ఏ పేపర్లు అయితే మాట్లాడారో, ఈ రాజకీయ అనలిస్టులు రాజకీయ పార్టీలు ముసుగులో ఉండి కులపిచ్చితో డబ్బు తీసుకుని మాట్లాడిన రాజకీయ అనలిస్టులు ఉన్నారు చాలామంది అండి. అలాగే పార్టీలు, పేపర్లు, మీడియా వీళ్ళందరూ కూడా మూసుకుంటారు. రేపటి నుంచి అన్ని డబ్బాలు మూసుకుని కూర్చుంటారు. రేపు ఒక్కరోజే ఏం చేసినా ఒక్కరోజు కదా జనసైనికులారా, మీరు ధైర్యంగా ఉండండి. మనం గెలుస్తున్నాం, మనం గెలవబోతున్నాం. ఒకరు గుర్తుంచుకోండి జనసైనికులారా, ఎక్కడ ఈ ప్రతి ఊర్లో ఎక్కడ చూసినా వన్ సైడ్ అయిన వాళ్ళు ఓడి ఎలా ఓడిపోతారండి? అసలు తెలియబెడతాను, వన్ సైడ్గా మన పార్టీకి పడింది, ఓటు పడింది, ప్రతి ఊర్లో పడింది. మనం గెలవకుండా ఎక్కడుంటాం మనం? ఎన్ని కనుక జనసేన ఎన్ని తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు వీళ్ళు అలాగే మాట్లాడుతుంటారు. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మనకున్నది ఒక ఛానల్, ఒక 99 టీవీ తప్పితే మనకి ఎవరు ప్రచారం చేయట్లేదు. మన సోషల్ మీడియా మనకుంది, మన వాట్సాప్ మనకుంది. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనమే, మన హృదయాలే, మన గుండె, మన గుండె చప్పుడే మనకు వార్తా పత్రికలు, మన గుండె చప్పుడే మనకి మీడియా సంస్థలు. కనుక జనసైనికులారా, మీరు అందరూ ధైర్యంగా ఉండండి. ఈ వార్త అందరికీ స్ప్రెడ్ చేయండి. మనం గెలుస్తున్నాం, గెలవబోతున్నాం. మీరు అందరూ ధైర్యంగా ఉండండి. రేపు మన సంబరాలు చేసుకుంటున్నాం. పైన భగవంతుడు ఉన్నాడు, మన బెదవాళ్ళ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మనకు ఉన్నాయి, తిరుపతి వెంకన్న ఆశీస్సులు ఉన్నాయి మనకి. మనకి విజయం తథ్యం, అల్లా ఆశీస్సులు ఉన్నాయి మనకి, యేసుప్రభు ఆశీస్సులు ఉన్నాయి. అందరూ మనల్ని కరుణించారు, వాళ్ళ కరుణ కటాక్షాలతో మనం రేపు విజయం సాధిస్తున్నాం. మనదే విజయం, అంతిమ విజయం మనదే, మనమే గెలుస్తున్నాం. జనసైనికులారా, మళ్ళీ ఇంకో వీడియో కలిసి రేపు ఇంకో వీడియో పెడతాను. ఈ యొక్క విజయ దుందుకు మనం మోగుతుంటే ఆ విజయ దుందుని బట్టి నేను వీడియో పెడతాను. జనసైనికులారా, మీరు అందరూ సంతోషంగా ఉండి హాయిగా నిద్రపోండి, ప్రశాంతంగా ఉండండి. మీ అందరికి ఇంకొకసారి నమస్కారం చెప్తూ, మీ రాఘవరావు ఎప్పుడు మీకు ధైర్యాన్ని నింపుతాడు. అధైర్యం పడాల్సిన పని లేదు. మీ రాఘవరావు మీకు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు, మీకు ధైర్యాన్ని నింపుతాడు. జనసైనికులారా, ఇంకోసారి మళ్ళీ వీడియో కలుసుకుంటాను. జై జనసేన, జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.